దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయాలన్న ప్రధాని భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని యువతకు పిలుపు. మహారాష్ట, హర్యానాలో ఉత్సాహంగా సాగుతున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దేశంలోని 53 చోట్ల ప్రశాంతంగా ఉప ఎన్నికలు. పోలింగ్ నేపథ్యంలో హుజూర్నగర్ లో భద్రత కట్టుదిట్టం. దేశవ్యాప్తంగా పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమాలు. పోలీసుల త్యాగాలకు రుణపడి ఉంటామన్న హోంమంత్రి అమిత్ షా. దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థను సుసంపన్నం చేయాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో యువత ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. హర్యానా, మహారాష్ట శాసనసభలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటింగ్లో పాల్గొనాలని మోదీ కోరుతూ ట్వీట్ చేశారు. సుస్థిర ప్రభుత్వం కోసం ఎన్నికల పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఓటు వేయటం మన బాధ్యత, ఓటు వేయటం మన హక్కు అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పిలుపునిచ్చారు. ఇటు హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. వృద్దులు సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 35% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కాసేపు పోలింగ్కు అంతరం ఏర్పడింది. అధికారులు వెంటనే వాటిని బాగు చేయించడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 302 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ప్రతి ఓటు కీలకంగా మారడంతో అధికార విపక్ష పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. పోలింగ్ బూత్ కమిటీలు బలంగా ఉన్నాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లే బాధ్యతను బూత్ కమిటీలకు అప్పగించారు. గత ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4000 మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించగా, ఈసారి హుజూర్నగర్ నియోజకవర్గంలోనే ఏకంగా 3350 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం 10 నుంచి 15 మంది పోలీసులు ఉంటున్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని బాధ్యులుగా నియమించారు. 24వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్నికల బరిలో మొత్తం 24 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. హుజూర్నగర్లో మొత్తం 236842 మంది ఓటర్లు ఉన్నారు. మహారాష్ట, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆయన భార్యతో కలిసి నాగ్పూర్లో ఓటు హక్కు వినియోగించుకోగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ప్రజలంతా ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో ఓటు హక్కును వినియోగించుకోగా, ఎన్సీపీ మరో నేత ప్రఫుల్ పటేల్, ఆయన భార్య వర్ష, నటుడు బీజేపీ ఎంపీ రవికిషన్ అంధేరిలో, బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ బాంద్రా వెస్ట్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒలింపిక్ విజేత బీజేపీ లీడర్ యోగేశ్వర్ దత్ బరడాలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, ఆయన భార్య లారా దత్త, నటి మాధురి దీక్షిత్ బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ తన భార్య జెన్నీలియాతో కలిసి లాతూర్లో ఓటు వేశారు. మహారాష్టలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 8,90,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకుంటుండగా, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు 1,80,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 2 లోక్సభ, 51 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. హర్యానాలో అధికార బీజేపీతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లోక్ దళ్, శిరోమణి అకాలీ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జననాయక్ జనతా పార్టీలు రంగంలో ఉన్నాయి. మధ్యాహ్నం వరకు హర్యానాలో 23%, మహారాష్టలో 17% పోలింగ్ నమోదైంది. నేషనల్ పోలీస్ మెమోరియల్ డే సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్లో నిర్వహించిన పరేడ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. 34,800 మంది పోలీసులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అమిత్ షా అన్నారు. అమరులకు నివాళులర్పించారు. పోలీసుల సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అమరులకు నివాళులర్పించారు. పోలీసుల త్యాగాలకు రుణపడి ఉంటామని అన్నారు. సాంప్రదాయిక దంగోసే
देश को मुक्त कराकर शांति की दिशा में आगे ले जाना, कई प्रकार की गैरकानूनी प्रवृत्तियों को रोक लगाना, पूर्वोत्तर के अंदर उग्रवाद के साथ संघर्ष कर पूर्वोत्तर के अंदर शांति प्रस्तापित करना, नक्सल प्रभावित क्षेत्रों के अंदर विकास को पहुंचाने के लिए अपनी कटिबद्धता व्यक्त कर प्राणों के बलिदान देना, जम्मू कश्मीर के में आतंकवादियों के खिलाफ लड़ाई लड़कर जम्मू कश्मीर को भारत का अभिन्न अंग बनाए रखना। తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్కు భారత బలగాలు ధీటుగా బదిలిచ్చాయి. పాక్ సైనిక శిబిరాలు, 4 ఉగ్రవాద స్థావరాలను భారీ శతజ్ఞలతో భారత ఆర్మీ నుగ్గునుగ్గు చేసింది. ఈ దాడిలో 10 మంది పాక్ సైనికులు, 20 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలియజేశారు. ఉగ్రవాద మౌలిక వస్తులకు భారీగా నష్టం కలిగించామని రావత్ తెలిపారు. 3 ముష్కర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. 4 స్థావరానికి గణనీయంగా నష్టం కలిగించామన్నారు. జమ్మూ కశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరించినప్పటి నుంచి ఉగ్రవాద చొరబాటు యత్నాలపై తమకు పదే పదే సమాచారం అందుతోందన్నారు. నియంత్రణ రేఖ వెంబడి తంగ్దార్ సెక్టర్లో శనివారం పాక్ జరిపిన కాల్పుల్లో భారత్కు చెందిన 2 సైనికులు, 1 పౌరుడు మరణించారు. మరో 3 పౌరులు గాయపడ్డారు. ఇళ్లు, పశువుల పాకలు సహా పలు ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఉగ్రవాద చొరబాట్లకు సాయం చేయడం కోసం పాక్ ఈ దురాగతానికి పాల్పడినట్లు భారత సైన్యం గుర్తించింది. నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఈ ఏడాదిలోనే దాదాపు 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఈ కారణంగా 21 మంది మృతి చెందగా అనేక మంది క్షతగాత్రులయ్యారని తెలిపారు. నేషనల్ పోలీస్ మెమోరియల్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీసు అమరులకు నివాళులర్పించారు. అమరుల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అమరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా పోలీసుల ప్రాణత్యాగాలకు మనమెంతో రుణపడి ఉన్నామని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మన భవిష్యత్తు కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, హోంగార్డులందరికీ ఎక్స్గ్రెస్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. పోలీసులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలను శాఖాపరంగా ఆదుకుంటున్నట్లు వివరించారు. పోలీసుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. నేషనల్ పోలీస్ మెమోరియల్ డే సందర్భంగా కొత్తగూడెం హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీసుల అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సునీల్ దత్, జిల్లా సంయుక్త కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు పాల్గొని గౌరవవందనం స్వీకరించారు. కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ హాల్లో రక్తదానం చేశారు. భద్రాచలంలో ఏఎస్పీ రాజేశ్చంద్ర ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఫ్రెండ్లీ పోలీసు ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పోలీసు అమరవీరులకు ఎస్పీ కె అపూర్వరావు, డిఎస్పీ సృజన, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమర పోలీసు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర పోలీసు వీరుల కుటుంబ సభ్యులను ఎస్పీ ఘనంగా సత్కరించారు. ప్రజారక్షణలో పోలీసుల ప్రాణత్యాగాలు మరువలేనివని ఐజీ పిఎంఆర్ నాయక్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సౌత్రాన్ సెక్టర్ సిఆర్పీఎఫ్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో పోలీసు సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా స్మృతి చిహ్నం వద్ద నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఈసారి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 17వ రోజుకు చేరింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించింది. కాంగ్రెస్ పిలుపు మేరకు ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి నాయకులు కార్యకర్తలు ప్రయత్నించారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా చేరుకుని ప్రగతి భవన్ ముట్టడించడం కోసం నేతలు యత్నించారు. దీంతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాల్లోనూ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. ముట్టడిని భగ్నం చేయడం కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బేగంపేట్ సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు అత్యున్నత సేవలతో అంతర్జాతీయ ఖ్యాతిని చాటుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో ఎయిర్ బస్ విమానాల మరమ్మత్తు కేంద్రం కూడా శంషాబాద్లోనే ఉండటం విశేషం. యూరోపియన్ ఫ్లైట్ సేఫ్టీ సంస్థ రూపొందించిన భద్రతా ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా బేష్ అనిపించుకోవటం దీని విశిష్టత. ఎయిర్ ఇండియా మరమ్మతుల కేంద్రంలోని ప్రత్యేకతలపై రమాకాంత్ అందిస్తున్న నివేదిక. గాలి మోటార్ ఎక్కామంటే చాలు, గొక్క తిప్పక ముందే గంటల్లో గమ్యం చేరుకుంటాం. కానీ గాలిలో ఎగిరేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తితే విమానం నడిపించే పైలట్, కోపైలట్ ప్రయాణికులను భయభ్రాంతులను చేయకుండా క్షేమంగా సమీప ప్రాంతంలో ఉన్న విమానాశ్రయంలో దింపుతూ ఉండటం చూశాం. అంతసేపు విమాన కదలికలు చూస్తూ ఉంటే గుండె గుప్పిట్లో ఉంటుంది, దడదడమంటుంది. దేవుడా దేవుడా అంటూ ముక్కోటి దేవతలను కొలవక మానలేం. కానీ గాలిమోటార్ మాటకొస్తే నైపుణ్యులైన ఇంజనీర్లు కావాలి, తక్షణమే రిపేర్లు చేసే సిబ్బంది కావలసి ఉంటుంది. అది విమానం దిగిన చోటే మరమ్మత్తులు పూర్తి చేయాలి, వెంటనే గాలిమోటార్ ఎగరాలి. అలా చేయడంలో మన ఎయిర్ ఇండియా ఇంజనీర్లు బేష్ అనిపించుకున్నారు. సమస్య మరింత జటిలమైతే విమానాన్ని మొత్తం ఖాళీ చేయించి హ్యాంగరీ మరమ్మతులు నిర్వహించడంలో కూడా ఎయిరిండియా ఇంజనీర్లు సిద్ధహస్తులు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సమీపంలో 100 కోట్లు ఖర్చు పెట్టి భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎయిరిండియా కావలసిన రిపేర్లు చేయించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. మొత్తం దేశంలో ఇలాంటి మరమ్మత్తు కేంద్రాలు దక్షిణాదినే ఉండటం విశేషం. తమ సంస్థకు చెందిన విమానాలతో పాటు ఎయిరిండియా మిగతా విమాన సంస్థల మరమ్మతులు చేయడంలో చేయించడంలో గత 3 ఏళ్లలో ఎంతో ఘనత సాధించింది. సమస్య ఏంటంటే ఇందుకు కావలసిన పరికరాలన్నీ దిగుమతి చేయించుకోవాల్సి ఉంటుంది. 100 మంది ఇంజనీర్లు, నైపుణ్యులు వీటి వ్యవహారాన్ని రోజువారీగా పరిశీలిస్తూనే ఉంటారు. ఒక విమానం 4000 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంటే ఆ విమానం మొత్తం సమగ్రంగా నూతన రంగులు దిద్దుకోవాల్సి ఉంటుంది. ఇందులోనూ ఎయిరిండియా తనదైన సత్తా చాటింది. ఇదొక ఎత్తైతే మరోవైపు ఎయిరిండియా వాణిజ్య పైలట్ సర్టిఫికెట్ గల పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు సంస్థ నడిపే విమానాల సిమ్యులేటర్లను సైతం హైదరాబాద్లో ఏర్పాటు చేసి వీటిని రోజువారీగా ఆధునీకరించడంలో ఎయిరిండియాకు ఎవరూ సాటిరారు. ఒకవేళ ప్రమాదవశాత్తు కూలిన విమానానికి కారణాలు వెతికేందుకు సైతం ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. విమానం కూలగానే బ్లాక్ బాక్స్ అని వింటూ ఉంటాం. వీటిలో 2 అయిన కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ అని పిలుస్తూ ఉంటారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇవి ఏర్పాటయ్యాయి. అయితే బ్లాక్ బాక్స్ అనగానే నలుపు రంగు గుర్తుకొస్తుంది. కానీ ఒక్క మాట సుమా, ఈ బ్లాక్ బాక్స్లైన కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ఎప్పుడూ నారింజ రంగులోనే ఉంటాయి. ఇవి అత్యంత వేడిని తట్టుకోగలవు, నీట మునిగిన చెక్కు చెదరవు. దేశంలో ముంబై బోయింగ్ విమానాల పైలట్లకు శిక్షణా కేంద్రంగా మారగా
హైదరాబాద్ ఎయిర్బస్ విమానాలకు శిక్షణ ఇవ్వడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అది ఈ రెండు దక్షిణాదిలో ఉండటం విశేషం. ఒకవేళ ప్రమాదవశాత్తు విమానం ఖాళీ చేయాల్సి వస్తే 90 సెకండ్లలో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియకు కావలసిన నైపుణ్యాన్ని సిబ్బందికి నేర్పడం కొసమెరుపు. రాంచి వేదికగా టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో సౌత్ ఆఫ్రికా ఎదురెత్తుంది. వన్ డౌన్ బ్యాట్స్మెన్ జుబైర్ హంజా మిన్హా ఏ ఒక్క బ్యాట్స్మెన్ రాణించలేదు. మొదటి సెషన్ ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా 2 వికెట్లు పట్టగా, పేషర్ షమి, అరంగేట్ర బౌలర్ నదీమ్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా ఇంకా 368 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు తొలి సెషన్లో భారత బౌలర్లు తమ తడఖా చూపించారు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయాలన్న ప్రధాని భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని యువతకు పిలుపు. మహారాష్ట, హర్యానాలో ఉత్సాహంగా సాగుతున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దేశంలోని 53 చోట్ల ప్రశాంతంగా ఉప ఎన్నికలు. పోలింగ్ నేపథ్యంలో హుజూర్నగర్లో భద్రత కట్టుదిట్టం. దేశవ్యాప్తంగా పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమాలు. పోలీసుల త్యాగాలకు రుణపడి ఉంటామన్న హోంమంత్రి అమిత్ షా.